కరోనా వైరస్ గురించి కొన్ని కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇక్కడ బేసికలీ ఎస్ చర్యలు తీసుకోవాలి, తీసుకుంటా ఉన్నాం. ఇది కూడా ఉండకూడదు అని చెప్పి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒక నెమోనియా వచ్చినా ఇదే చర్యలు తీసుకుంటాం, ఒక టైఫాయిడ్ వచ్చినా ఇవే చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఏదైనా కూడా ఒక లార్జ్ స్కేల్లో వచ్చే పరిస్థితి ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకునే కార్యక్రమం తీసుకుంటాం. మన సీఎం గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అది యాజ్ అ డాక్టర్ నేను క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా తప్పుడు మెసేజ్ వెళ్తుంది ప్రజలల్లో. ఈ కరోనా వైరస్, COVID-19 అనే వైరస్, కరోనా వైరస్ అనేవి చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయి, కానీ నిన్న చేసిన స్టేట్మెంట్స్ నాకు చాలా, ఎలా చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇంత బేస్ వర్క్ కూడా చేసుకోకుండా, నాలెడ్జ్ లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు యాజ్ అ డాక్టర్, నాకు చాలా షాకింగ్గా ఉంది. ఫస్ట్ ఏమన్నారు, టైఫాయిడ్ న్యూమోనియా ఎలానో ఇది కూడా అలానే అని అన్నారు. ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, టైఫాయిడ్ న్యూమోనియా లాంటివి ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేసి దానిపైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చి వేరే వేరే కంటేజియస్ డిజీజెస్ కానివ్వండి, వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. సో దాని స్ప్రెడ్ అనేది లేదంటే డెత్ అనేది ఇవన్నీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వైరస్ మనకు తెలియదు, ఎలా స్ప్రెడ్ ఉంది అని కూడా తెలియదు మనకు. అలాంటి సమయంలో టైఫాయిడో లేదంటే న్యూమోనియాతో పోల్చకండి. దీనివల్ల ఏదో మనుషులు చనిపోతారు, ఇదేదో ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, అంత పెద్ద ఇది ఒక రోగము అని కూడా చెప్పాల్సిన పనులేదు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వైరస్ దట్ ఇట్ ఇస్. ఇంకొకటి పారాసెటమాల్ మెడికేషన్ అని అన్నారు, దయచేసి తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇవ్వకండి. పారాసెటమాల్ అనేది ఒక యాంటీపారటిక్ అనాలిసిక్, అంటే ఒళ్ళు నొప్పులకు లేదంటే ఫీవర్ జ్వరం తగ్గడానికి వాడే మందులు. ఈ కరోనా వైరస్ అనేది దయచేసి సింప్టమ్స్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఫ్లూ సింప్టమ్స్ ఒక్కటే కాదు, రెస్పిరేటరీ సింప్టమ్స్ అండ్ సిస్టమిక్ సింప్టమ్స్. రెస్పిరేటరీ సింప్టమ్స్ అంటే లంగ్లో వచ్చే సింప్టమ్స్, సిస్టమిక్ సింప్టమ్స్ అంటే లంగ్ కాకుండా వేరే వేరే హార్ట్ కానివ్వండి, వేరే వేరే ఆర్గన్స్ కానివ్వండి ఎఫెక్ట్ అయ్యే సింప్టమ్స్. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ సింప్టమ్స్ పోవాలి అంటే పారాసెటమాల్తో పోతుందా? మీరు చెప్పే టైఫాయిడ్ న్యూమోనియా పారాసెటమాల్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ కాదు, దానికి కూడా ఎలా చెప్పగలుగుతారండి పారాసెటమాల్ ఈజ్ అ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, పారాసెటమాల్ అని చెప్పంగానే మన ఊర్లల్లో ఫ్లూ వచ్చింది లేదంటే కరోనా వైరస్ వచ్చింది అంటే వీళ్ళు ఏం చేస్తారు, మన ముఖ్యమంత్రే చెప్పారు ఆయన సబ్జెక్ట్ లేకుండా మాట్లాడరు అని గుడ్డిగా నమ్ముతారు ప్రజలు. అప్పుడు ఏమవుతుంది, పోయి పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకొని వచ్చుకొని వేసుకుంటారు. కానీ వీడు కరోనా వైరస్ వచ్చింది అంటే ఆ ఎవరు బాధితులు, ఓ 100 మందికి పాకిస్తాడు ఈ కరోనా వైరస్ అనేది. మీరు అర్థం చేసుకోండి, ఫ్యాక్ట్స్ అనేవి చూడండి, దయచేసి తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇవ్వకండి. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు తీసుకుంటూ చేయాల్సిన జీవితం జరగాల్సిన పరిస్థితుల్లో జరగాల్సిందే. జీవితం అనేది ఇట్ కెనాట్ కమ్ టు అ హాల్ట్, ఇట్ కెనాట్ కమ్ టు అ స్టాప్. డూస్ ఏంటివి, డూ నాట్ డూస్ ఏంటివి, డోంట్స్ ఏంటివి అని చెప్పి ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అని, మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా కూడా ఇన్ఫెక్షన్, ఒక దగ్గు జలుబు ఏదైనా ఉన్న పరిస్థితిలో ఎవరైనా ఫారిన్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళు వాడిన సామాన్లు ఏదైతే ఉంటాయో అవి కూడా ఎలా డిస్పోజ్ చేయాలో కూడా నేర్పిస్తాం. అది ఇంట్లో ఎక్కడైనా పడేసినప్పుడు దట్ షుడ్ నాట్ బి క్యారీయింగ్ ఎనీథింగ్, సో బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. బ్లీచింగ్ పౌడర్ వేసుకోండి. సి మీరు ఎలా ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఓకే బ్లీచింగ్ పౌడర్ కుడ్ బి ఒక హైజీన్ మెయింటైన్ చేయడానికి ఉండొచ్చు, కానీ బ్లీచింగ్ పౌడర్ వేస్తే వైరస్ చచ్చిపోతుంది అంటే వైరస్ అనేది కళ్ళకు కనిపిస్తుందా?
మరి మీ కళ్ళకు కనిపిస్తుందేమో కానీ నా కళ్ళకు మా కళ్ళకైతే కనిపించదండి వైరస్. బ్లీచింగ్ పౌడర్ వేస్తే చచ్చిపోతుంది, లేకపోతే యాసిడ్లో మునిగితే చచ్చిపోతుంది అని అలాంటి వాక్యాలు చేయకూడదు ఒక చీఫ్ మినిస్టర్ అన్నాక. ఒకరు అంటారు మరి 20 డిగ్రీ సెకండ్స్లో ఫ్రై అయిపోతుంది వైరస్ అని అంటారు. మరి 20 డిగ్రీ సెకండ్స్ అంటే నాకేందో తెలీదు, కానీ వైరస్ ఫ్రై అయిపోవడం ఏంటండి? అది ఏమన్నా ఆమ్లెటా ఫ్రై అవ్వడానికి? ఇది కాదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇవ్వకండి దయచేసి. ప్రజలకు అవగాహన తెప్పించండి, ప్రికాషన్స్ ఏం చెయ్యాలి ఇది రాకుండా అనేది చెప్పాలి ప్రజలకు. అంతేకాని ఇట్లా తప్పుడు ఇన్ఫర్మేషన్లు వస్తే, ఈ వైరస్ అనేది ఎక్కువగా స్మోకర్స్ అంటే లంగ్ కాంప్రమైజ్ అయిన వాళ్ళు, లేదంటే పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్. మీరు చిల్డ్రన్ అంటున్నారు, ఏమీ ఉండదు అని అంటున్నారు. ఇప్పుడు యూకేలో చూడండి, 2 సంవత్సరాల కింద ఉన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. నిన్న లండన్లో జస్ట్ అప్పుడే పుట్టిన బేబీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏంటి దీని అర్థం? ఈ వైరస్ అనేది ఎక్కడైనా ఎటువంటి దీంట్లోనైనా చేంజ్ అవుతుంది అని అర్థం. అది అర్థం చేసుకోవాలి మీరు. ఒక సీఎం పదవిలో ఉన్నప్పుడు దయచేసి దాన్ని స్టడీ చేసి మాట్లాడండి. ఒక మన ప్రతి ఇంట్లో సీనియర్ సిటిజన్స్ అనేది వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళ లైఫ్ని మీ స్వార్థ దీనితో దయచేసి డోంట్ లూజ్ దేర్ ఇది. వాట్ ఐఎమ్ సేయింగ్ టుడే ఇస్ ఇట్ ఈస్ బెటర్ మనము ప్రివెన్షన్ అనేది బెటర్ బిఫోర్ వీ లూజ్ సంథింగ్ అంతే.